నమస్కారం, వెల్కమ్ టు సశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్షాల పొంతులను చిత్తు చిత్తు చేద్దాం. నాందిలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేద్దాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి. జోరుగా ఉత్సాహంగా సాగుతున్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డి సత్యమణి నాగినిరవి సింగారెడ్డి ఎన్నికల ప్రచారం. నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి నామినేషన్ ఆమోదం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మద్దతు తెలిపిన టైలర్స్ అసోసియేషన్ సభ్యులు. ముస్లింలకు 4% రిజర్వేషన్లను కల్పించిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్దే అని పేర్కొన్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి సోదరి శిల్పారెడ్డి. సంక్షేమం అంటేనే జగనన్న, జగనన్న అంటేనే సంక్షేమం అని పేర్కొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి. కలెక్టరేట్ లో నామినేషన్ల పరిశీలన, స్క్రూటీనీ ప్రక్రియ. శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి నామినేషన్ ఆమోదం. నంద్యాల ప్రజల నమ్మకం, ధైర్యం, అభివృద్ధి, సంక్షేమం ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి మాత్రమే అని పేర్కొన్న నాగినిరవి సింగారెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు సచివాలయ వాలంటీర్లు రాజీనామా. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టేందుకు దమ్ము ధైర్యం లేక అందరూ ఏకమై వస్తున్నారని, కుట్రలు, కుతంత్రాలు, మోసాలు చేసే ప్రతిపక్ష పార్టీల పొత్తులను, ఎత్తులను చిత్తు చిత్తు చేద్దామని, మరోసారి రాష్ట్రంలోనూ నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని 39వ వార్డులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ వెంకటలక్ష్మి, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ పండు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులో శిల్పా రవిచంద్ర కిషోరెడ్డికి ప్రజలు హారతులతో, పూలమాలలతో అడుగడుగున ఘనస్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్ర ప్రజలకు చేసిన సంక్షేమం, అభివృద్ధి, అలాగే నంద్యాల నియోజకవర్గంలో శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి చేపట్టిన అభివృద్ధి, రాబో కాలంలో నంద్యాలకు చేపట్టనున్న అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రచార కరపత్రాలను ప్రజలకు అందజేశారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని ఆశీర్వదించాలని, అత్యధిక మెజారిటీతో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేని ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఒకే ఒక్కడు దమ్ము ధైర్యం, నీతి, నిజాయితీ, నమ్మకం, విశ్వసనీయత ఉన్న నాయకుడు జగనన్నను ఢీకొట్టేందుకు వస్తున్నారని, వీరి పొత్తులను, ఎత్తులను సమర్థవంతంగా చిత్తు చేసేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సూపర్ 6 పథకాలంటూ ప్రచారంలో ఊదర కొడుతూ అమలుకు వీలులేని, సాధ్యం కాని, చేయలేని వాటి గురించి ప్రజలకు చెబుతూ మోసాలు చేసేందుకు వస్తున్నారని, అటువంటి వారి మోసాలను ప్రజలు ఎన్నికలలో తమ ఓట్లతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు జగనన్నపై నమ్మకాన్ని ఉంచి అధికారాన్ని ఇచ్చారని, ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయక నిబద్ధతతో విశ్వసనీయతకు మరో పేరుగా జగనన్న నిలిచారని అన్నారు. జగనన్న నాడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను ఖురాన్ గా, భగవద్గీతగా, బైబిల్ గా భావించి అందులో ఉన్న హామీలను తూచా తప్పకుండా నెరవేర్చి మాట తప్పని, మడమ తిప్పని రాజన్న బిడ్డగా నిరూపించుకున్నారని తెలిపారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలో తెలిపిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పారు. ఆకర్షణీయమైన మేనిఫెస్టోను తయారు చేసి కేవలం ఓట్లను దండుకోవడానికి, ప్రజలను ఆకర్షించడానికి మాత్రమే పరిమితం చేస్తారని, వాటిని అమలు చేసిన పాపాన పోలేదన్నారు. వీటన్నింటినీ గ్రహించిన 2019 ఎన్నికలలో విఘ్నులైన ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. రాష్ట్రంలో జగనన్న 5 సంవత్సరాల కాలంలో అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు, మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం దేశంలో ఏ రాష్ట్రం చేపట్టనంత విధంగా జగనన్న చేశారని తెలిపారు.
మరోసారి వైఎస్ఆర్ పార్టీకి అవకాశం కల్పిస్తే దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా చేస్తారని అన్నారు. అలాగే నంద్యాలలో ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక కేవలం 3 సంవత్సరాల కాలంలో నంద్యాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని, వీటన్నింటినీ చూసి సహించలేని ప్రతిపక్ష టీడీపీ నాయకులు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ తనపై దుష్ప్రచారాలు చేస్తూ అభివృద్ధి ఎక్కడ జరగలేదని, తన కళ్ళకు గంతలు కట్టుకుని మాట్లాడుతున్నారని అన్నారు. మాయమాటలు అబద్దాలు చెబుతున్నాడని, వాటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నంద్యాలలో కళ్లకు కట్టినట్లుగా అభివృద్ధి కార్యక్రమాలకు సాక్ష్యాలుగా మెడికల్ కళాశాల, ఐటీఐ కళాశాల, ఏపీ మోడల్ స్కూల్, మహిళా జూనియర్ కళాశాల, అర్బన్ హెల్త్ సెంటర్లు, పార్కులు, నాడు నేడు ద్వారా పాఠశాలల నిర్మాణాలు, అమృత్ స్కీమ్, నంద్యాల జిల్లా ఆసుపత్రి ఆధునీకరణ, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచాయని, వాటిని ఎవరూ చెరపలేరన్నారు. మరోసారి తనకు అవకాశం కల్పిస్తే నంద్యాలను నెంబర్ వన్ జిల్లాగా నిలబెడతానని, అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గత 21 సంవత్సరాలలో టీడీపీ ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ నంద్యాలకు ఎటువంటి అభివృద్ధి చేయలేదని, చేసిన అభివృద్ధిని చెప్పాలని సూటిగా అడుగుతున్నా వాటికి జవాబు ఇచ్చే పరిస్థితుల్లో ఆయన లేరన్నారు. చివరి అవకాశం తనకు కల్పించాలని ఫరూక్ ప్రజలను కోరుతున్నారని, అయితే ప్రజలు ఆయన మాటలను నమ్మి అవకాశం కల్పిస్తే అధికారం వచ్చాక ప్రజలను విస్మరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల కోసం ప్రజల సమస్యలను, ప్రజల కష్టాలను, ప్రజల యొక్క మంచి చెడులను చూస్తూ పరిష్కరిస్తూ అండగా నిలుస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతూ నంద్యాలను ప్రగతి పథం వైపు తీసుకువెళ్తున్నానని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవారికి ఇంటి వద్దకే అందిస్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మే 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డిని అత్యధిక మెజారిటీతో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్పిడి చైర్మన్ పిపి నాగిరెడ్డి, డాక్టర్ రవికృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, ఎన్ఎండి రఫీ, నంద్యాల పట్టణం 3వ అధ్యక్షుడు జాకిర్ హుసేన్, జేసీఎస్ కన్వీనర్ దాల్మిల్ అమీర్, వార్డు వైసీపీ నాయకులు కుమార్, హరినాథ్ బాబు, ఆసిఫ్, దాదా, కలందర్, ఫైరోజ్, సౌదీ బాషా, నూర్, ఇక్బాల్, యూసుఫ్, వెంకట నారాయణ, సుబ్రహ్మణ్యం, చాంద్ బాషా, హుసేన్ షా, కాజా, ఖలీల్, మోయిన్ మరియు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరినీ కూడా కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో మీరందరూ కూడా మీ సొంత కుటుంబ సభ్యుడిలాగా, మీ పిట్టలాగా నన్ను ఆశీర్వదించి మంచి మెజారిటీ తోటి అసెంబ్లీకి పంపించారు. అలాగే ఇక్కడ వార్డు కౌన్సిలర్ గా కూడా భారీ మెజారిటీ తోటి ఆ రోజు మీరు కౌన్సిల్కి పంపించడం జరిగింది. మరి మీరుంచుకున్నటువంటి నమ్మకం తోటి ఈరోజు మీరు ఎప్పుడు వచ్చినా సరే పలుకుతున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. మరి వార్డులో వార్డు కౌన్సిలర్లు అందుబాటులో ఉంటున్నారు, అలాగే మా దగ్గరికి వచ్చిన ప్రతిసారి కూడా మేము అందుబాటులో ఉంటున్నాం. మరి గతంలో ఈ పరిస్థితి ఉందా ఒకసారి మన ప్రత్యర్థి గురించి ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు చక్కగా వాళ్ళ ఇంటిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి మీకు ఉందా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఎప్పుడైనా సరే వాళ్ళ ఆఫీసులోకైనా నేరుగా పోయి మాట్లాడే పరిస్థితి మీకు ఉందా అని ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఒకటి ఆలోచించండి, మనకు కావాల్సింది మన వార్డు అభివృద్ధి, మనకు కావాల్సింది మన నంద్యాల అభివృద్ధి, మనకు కావాల్సింది మన రాష్ట్ర అభివృద్ధి. అభివృద్ధి అంటే గాజుమేడలా, అభివృద్ధి అంటే గ్లాస్ బిల్డింగ్ లా అనేది నేను అడుగుతున్నా. అభివృద్ధి అంటే పేదవాడు ధైర్యంగా వాళ్ళ పిల్లల్ని బడి పంపించింది అభివృద్ధి అంటారు. పేదవాళ్ళు ధైర్యంగా వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకోగలుగుతారు, మా కాళ్ళ మీద మేము నిలబడగలుగుతామని చెప్పేసి నేను చెప్పిన రోజే నిజమైన అభివృద్ధికి చిహ్నంగా ఈ రోజు మనం మాట్లాడుకోవచ్చు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటారు పప్పు బెల్లాల్లాగా పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని అప్పులు పాలిస్తున్నాడు అని చెప్పి సోమరిపోతులు చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నా, తల్లిదండ్రులు తన బిడ్డల్ని చదివించుకోవడం కోసం జగనన్న అమ్మ ఒడి ఇస్తే ఆ తల్లిదండ్రులు ఏమైనా సోమరిపోతులు అవుతున్నారా? మీరే సాక్ష్యం అని చెప్పేసి నేను అడుగుతున్నా. మీరేమన్నా పనులు మానుకున్నారమ్మా? మనం ఏమైనా పనులు చేయడం మానుకొని ఇంట్లో కూర్చుంటున్నామా? లేదంటే రైతన్నలు ఏమన్నా వ్యవసాయం చేయడం మానుకున్నారా? లేదంటే అన్నదమ్ముళ్ళు ఈ రోజు తోపుడు పండ్ల మీద వ్యాపారం చేయడం మానుకున్నామా? జగనన్న ఎందుకు తోడ్పాటును అందిస్తున్నాడు? బిడ్డ చదువుకుంటున్నాడు, ఆ చదువు కోసం మనకి డబ్బు గురించి ఆలోచించాల్సిన పనుల వాళ్ళ మామ జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడని ఒక నమ్మకంతో ఈ రోజు మన బిడ్డలందరినీ కూడా మంచిగా బ్రహ్మాండంగా స్కూల్లోకి పంపిస్తున్నామా లేదా అని ఆలోచించమంటున్నా. బడికి పంపిస్తే జగనన్న బడులని బాగు చేసినాడా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా.
బడికి పంపించిన తర్వాత పిల్లల భోజనం గురించి కూడా మీరు ఆలోచించద్దండి. నేను మన ఇంట్లో కంటే మంచి భోజనం స్కూల్లో పెట్టిస్తానని చెప్పేసి ఈ రోజు చేస్తున్నాడా లేదని ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మన వాటికి ఒక్కటే 17 కోట్లు వదిలినాడు. ఇక్కడ మన వాటికి ఒక్కటే మనకు జగనన్న అవన్నీ తెప్పించినందుకు మన రవీంద్రకి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను అన్ని చెప్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని, ఎవరు నమ్మద్దండి ఏ పార్టీని, అన్ని చెప్తున్నారు. పోయినసారి వాలంటీర్లు వద్దండి ప్రభుత్వమే మళ్ళా ఇప్పుడు చెప్తున్నాడు. నేను వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్తున్నాడు. ఎట్లా చెప్తున్నాడు వద్దన్న వాలంటీర్లను ఎట్లా చెప్తున్నాడు? అంత అబద్ధాలు, ఎవరు నమ్మకండి ఇట్లాంటి అబద్ధాలను. మన ప్రజలంతా అందరూ ఆలోచించి మన జనరల్ ప్రభుత్వాన్ని పైన జరిపించాలా? ఏ మన రవీంద్రను మన ఎమ్మెల్యేను భారీ మెజార్టీతో ఖచ్చితంగా ఈసారి మన రవీంద్రను గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన వాళ్ళ నుంచి మనకు అయితే నాకైతే భారీ మేయాట్ వచ్చింది తహసీల్కు. ఈసారి కూడా అన్నకు కూడా అదే మేయాట్ వస్తే మన వార్డును ఎంతో డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన వార్డు ఏది కావాలంటే అన్న చిన్నపిల్లలు తగ్గుతాడు, వేరే పార్టీ వాళ్ళు అయితే ఇంకా అసలు పోతే వాటిని కూడా తీయరు అసలు. అన్న చిన్నపిల్లడు మీద రవీంద్ర అంటే వాటిని తెలిసి పరిగెత్తాడు. అట్లా అందుకని మనం రవీంద్రని గెలిపించుకున్నాము. అలాగే పూజ బ్రహ్మాందరి గారిని కూడా గెలిపించుకున్నాము. 2 ఓట్లు 13వ తారీఖు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాము. కళ్ళకు కాలొచ్చేటట్టు ప్రతి ఇంటిలో ప్రతి వీధిలో రోడ్ల మీద చూసిన ప్రతి చోట అభివృద్ధి కల్పించేటట్టు అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మన రాష్ట్రంలో ఎన్ని వర్గాలున్నా కానీ, మైనారిటీలు కానీ మెజారిటీలు కానీ, అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు లభించేటటువంటి పరిపాలన అందించినటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారని నేను చెప్పడం కాదు, మొత్తం దేశంలో అందరూ చెప్తున్నారు. కనుక మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలంటే ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మన నంద్యాలకు ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేము ఎన్నుకోవాలని కూడా నేను మీ అందరికీ కోరుతున్నాను. రాష్ట్రంలో సంక్షేమ పాలన కావాలంటే మరోసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిరి రవి సింగారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కౌన్సిలర్ కాల్వ సరస్వతి, వార్డు ఇన్ఛార్జి కాల్వ నాగరాజు, వైసీపీ నాయకులు టైలర్ శివ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు మాటలకే పరిమితమయ్యారని, 2014 ఎలక్షన్ లో ప్రకటించిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారని, 2019 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. తెలుగుదేశం నాయకులు ప్రజలకు ఏం చేశారో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నంద్యాల నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. జగనన్న చెప్పిన ప్రతి ఒక్క హామీని ప్రజలకు అందించామన్నారు. అలాగే తమ సొంత నిధులతో శిల్పా సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ చిన్న వ్యాపారస్తులకు రుణాలను అందజేసి వారి జీవితాలలో వెలుగులను నింపామన్నారు. తెలుగుదేశం నాయకులు ఏ ఒక్క పేదవారికి ఒక్క రూపాయి కూడా అందించలేదని, ఎక్కడా సేవా కార్యక్రమాలు చేయలేదని అన్నారు. ఎలక్షన్ల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తొస్తారని, ఇటువంటి వారిని నమ్మాల్సిన పని లేదన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న వారికి ఆశీర్వాదాలు అందించి మే నెల 13వ తేదీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డి పోటీ చేస్తున్నారని, వారికి మీ అమూల్యమైన ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో వైసీపీ నాయకులు రమణయ్య, సుధాకర్, గిరిబాబు, గురునాథ్, దేవి, ఆర్వి సుబ్బారెడ్డి, సుభాషిణి, సుధీర్ రెడ్డి, తిరుపం రెడ్డి, గురువయ్య, నబీ రసూల్, నూర్ మాలిక్, శాంతకుమారి పాల్గొన్నారు. ఈ రోజు 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు గడువు లోపల దరఖాస్తు చేసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల దరఖాస్తులను పరిశీలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి యొక్క నామినేషన్ ను సంబంధిత రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలియజేయడం జరిగింది.
అయితే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి నామినేషన్ లో కొన్ని అభ్యంతరాలను పలువురు తెలియజేసిన పిదప దరఖాస్తులు పొందుపరిచిన పత్రాలను వివరాలను అధికారులు పూర్తి స్థాయి పరిశీలన జరిపిన పిదప రిటర్నింగ్ అధికారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి యొక్క నామినేషన్ ను అధికారికంగా ఆమోదిస్తున్నామని ప్రకటించారు. రిటర్నింగ్ ఆఫ్ నామినేషన్స్ జరిగింది ఉదయం 11 గంటల నుంచి. కొంతమంది క్యాండిడేట్స్ ఇప్పుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కొడుకు కూతురు మైనర్లు ఉన్నారు, వాళ్లకు పాన్ నంబర్ మెన్షన్ చేయలేదు అని ఇచ్చారు మైనర్లు. తర్వాత వాళ్ళకు పాన్ నంబర్ లేదు, పాన్ నంబర్ ఇవ్వవలసిన అవసరం లేదు అని తెలిపినాము. ఇంకా కొన్ని షేర్స్ కరెక్ట్గా తెలపలేదన్నాము. మనం కరెక్ట్గానే 31/3/2023 ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఏదైతే తెలిపినామో అవన్నీ కరెక్ట్గా తెలిపాము. కాబట్టి నామినేషన్ వ్యాలిడ్ నామినేషను, వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్స్ చెల్లవు అని చెప్పాము. తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత మనం చెప్పిన తర్వాత విని రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇప్పుడు నేను నామినేషన్ ఆమోదిస్తాను, దీని మీద ఆర్డర్ కూడా ఇస్తానని ఓరల్గా ఆమోదిస్తామని చెప్పినారు. అయిపోయినారు కాబట్టి నామినేషన్ అయిపోయింది. శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి నామినేషన్ వ్యాలిడ్ నామినేషను యాక్సెప్టెడ్ అని నంద్యాల టైలర్స్ అసోసియేషన్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ శుక్రవారం మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసిన వారు ఆకర్షితులై వైఎస్ఆర్ పార్టీలో చేరడం, స్వచ్ఛందంగా మద్దతును పలకడం శుభపరిణామమన్నారు. జగన్మోహన్ రెడ్డి చేతి వృత్తుల వారి జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం టైలర్స్ కు ఆర్థిక చేయూత అందించారని, ఇటువంటి మంచి చేసిన సీఎం జగనన్న మళ్లీ అధికారం చేపట్టాలని కోరుతూ నేడు వైఎస్ఆర్ పార్టీకి టైలర్స్ అసోసియేషన్ సభ్యులు మద్దతు పలకడం జరిగిందన్నారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానంద రెడ్డి విజయానికి కృషి చేయాలని, ప్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. వీళ్ళ దగ్గర బలం ఉంది అన్నప్పుడు ప్రజాబలం ఎక్కడుంటే అక్కడ వస్తున్నాం. అంటే పెంచండి మీరు వీళ్ళేంత వరకు, ఎందుకంటే వీళ్ళలోనే ఒకవేళ మీకు పంపుతులు చనిపోకపోయినా పక్కన చనిపోయే వాళ్ళు ఎవరున్నా వాళ్ళు పక్క పక్కన పెంచుకోండి. వీలైతే ఒక టైలర్ కోట్ టైలర్ యాడ్ చేస్తే ఇప్పుడు మీరందరూ పాత్ర లేదు కాబట్టి అది పెంచుకోండి. ఎంత పెంచగలిగితే మీకు అడ్వాంటేజ్, మా పార్టీకి అడ్వాంటేజ్. వైఎస్ఆర్సీపీ టైలర్స్ అసోసియేషన్ అనేటప్పటికి శక్తులు కూడా తయారు కావాలి. ఆ శక్తిని చూపించండి. మీరు ఎవరైనా ఈ రోజు వచ్చి ఒకటి కలుస్తామని మాట్లాడతారు, రేపు వచ్చి కలుస్తామని మాట్లాడతారు, ఎప్పుడు వచ్చి కలుస్తామని మాట్లాడతారు, ఏ అవకాశం ఉన్నా ఒకరిని కూడా వదలదు. ఎందుకంటే మీ అసోసియేషన్ చాలా పెద్దది. ఎందుకంటే టౌన్లో మీరు చాలా మంది టైలర్స్ ఉన్నారు. ఇంకా మాకు తెలిసినప్పుడు టైలర్స్ ఇవ్వాలి వీళ్ళే అనుకోలేదు, కానీ వీళ్ళు కూడా చాలా మంది అసోసియేషన్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో పెంచుకోండి. లేడీస్ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఒక పెద్దదే నేర్చుకునే వాళ్ళు, వాటి దగ్గర నేర్చుకుని సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కలుపుకోండి. అవసరం లేదు, మా దగ్గర బ్యాంక్ మా మేనేజర్ ఉంటారు, అసోసియేషన్ ద్వారా నేర్పించారు. వాళ్ళందరూ కూడా మా మెంబర్లో ఉంటారు, కావాలంటే తీసుకోండి. మీరు ఇక్కడ మా దగ్గర చాలా మంది ఉన్నారు నేర్చుకొని ఇళ్ళ దగ్గర మిషన్ తీసుకోండి. మీరు శక్తి కోరుతూ మీ అవసరం ఎప్పుడున్నా మీ వార్డు కౌన్సిలర్ రావాలనుకోకండి. మీ గౌరవ సలహాదారు కూడా నాకు స్టాండే కాబట్టి ఎప్పుడైనా ఆయన కూడా మాకు చాలా దగ్గరగా ఉన్నవాడు. అదేవిధంగా మీకు సుధాకర్ రెడ్డి ఉంటాడు, జగదీష్ రెడ్డి ఉంటాడు, ఎవరున్నా కానీ కూడా మీకు అవసరమైతే కలవండి. వాళ్ళు లేకపోతే నేను ఉంటాను. మీరు ఎవరైనా మా దగ్గర చిన్న పెద్ద లేదు, మీరు ఎవరైనా కలవచ్చు. అది కాబట్టి ఎప్పుడైనా మీ పనులు మనం ఉపయోగించుకోమని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్. జై జగన్. ఈ సమావేశం చంద్ర కిషోర్ రెడ్డి గారికి మద్దతు తెలపడానికి, మా యొక్క మద్దతు తెలపడానికి, సమీపాలు తెలపడానికి మా టైలర్స్ అమ్ముకుని కూడా వచ్చాము. అందుకోసమని అందరు టైలర్స్ కలిపి ఈసారి మన చంద్ర కిషోర్ రెడ్డి గారిని నిర్మిస్తామని చెప్పి టైలర్స్ అసోసియేషన్ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మన నంద్యాల టైలర్స్ అసోసియేషన్ లో సభ్యులందరూ వచ్చి మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి సంపూర్ణంగా మద్దతు తెలిపి వాళ్ళు శక్తివంచనతో
శిల్పారావు చంద్రకిషోర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలని వాళ్ళు వచ్చి మనకు సంపూర్ణంగా మద్దతు తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు సలీం నగర్ లో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోరెడ్డి సోదరి శిల్పారెడ్డి మరియు శాసన మండలి డిప్యూటీ స్పీకర్ జాకియా ఖానం కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటింటా వారికి ఆత్మీయ స్వాగతాలు లభించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకు మంచి చేశారని, ఇంతవరకు ఏ నాయకుడు చేయని విధంగా ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే అందించి తమను ఆదుకున్నారని, అదే విధంగా 1వ తారీఖున ఉదయాన్నే పింఛన్ ను వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపించిన గొప్ప నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వార్డు ప్రజలు పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోరెడ్డి నంద్యాలలో ఎవరు చేయనంత అభివృద్ధి చేస్తూ సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వారి గెలుపుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ హయాంలో ముస్లింలకు 4% రిజర్వేషన్లను కల్పించారని, జగన్ పాలనలో ఉర్దూను 2వ అధికార భాషగా గుర్తింపు చేశారన్నారు. మౌజాన్ ఇమాంలకు గౌరవ వేతనాలను అందిస్తున్నారన్నారు. మైనార్టీ సబ్ ప్లాన్ తదితర ఎన్నో పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం నాయకులు ఇంతవరకు ముస్లింలకు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. నంద్యాలలో ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి 21 సంవత్సరాలు వివిధ పదవులు అనుభవించి ప్రజలకు ఏ ఒక్క మంచి కూడా చేయలేకపోయారన్నారు. అలాగే అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలలోనే దశాబ్దాల నంద్యాల ప్రజల కోరిక, నంద్యాల జిల్లా అలాగే 500 కోట్ల రూపాయలతో మెడికల్ కళాశాల, అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారని, మంచి చేస్తున్న వారికి మీ ఆశీస్సులు మీ అండదండలు అందించాలన్నారు. నంద్యాల వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పోటీ చేయుచున్నారని, నంద్యాల రవికిషోర్ ఎమ్మెల్యే రోడ్లు కాలువలు అన్ని ఏడాది బాగా చేపిస్తున్నాడు, మళ్ళా రెవెన్యూ గెలుతాలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా, అన్ని రోడ్లు ఏడబోయినాయి, అన్ని పిల్లలు పింఛన్లు బియ్యము ఉచిత బియ్యము అన్ని చేసిస్తున్నాడు మా రవికిషోర్. సంక్షేమం అంటేనే జగనన్న, జగనన్న అంటేనే సంక్షేమం అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం యాలూరు బీవీ నగర్ శ్రీనివాసపురం గ్రామాల్లో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవిచంద్ర కిషోరెడ్డి ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాదరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజారిటీ అందించాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవిచంద్ర కిషోరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం అంటేనే జగనన్న, జగనన్న అంటేనే సంక్షేమం అని పేర్కొన్నారు. గోస్పాడు మండలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను ఎన్నికల అనంతరం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, 30 పడకల హాస్పిటల్ నిర్మాణం, అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించారని తెలిపారు. యాలూరు గ్రామాల్లో 44 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించామన్నారు. అలాగే గ్రామాభివృద్ధికి 10 కోట్ల 50 లక్షల రూపాయలను కేటాయించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. గ్రామాల్లో రైతులకు అండగా రైతు భరోసా కేంద్రాలు, రుణమాఫీ పథకం, పంట దిగుబడులకు గిట్టుబాటు ధరలను కల్పించడం, పంట నష్టం బీమాను అందించామన్నారు. ఇలా అనేక పథకాల ద్వారా ప్రజలను అన్ని విధాల ఆదుకున్నామని చెప్పడానికి గర్వపడుతున్నామని, మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోస్పాడు మండల అధ్యక్షుడు ఆర్థర్ సైమన్, బెక్కెం సుబ్బారెడ్డి, బెక్కెం నాగేశ్వరరెడ్డి, బెక్కెం శకుంతల, బెక్కెం రామసుబ్బారెడ్డి, మంచాల కృష్ణారెడ్డి, గడ్డం రత్నమ్మ, బెక్కెం వెంకటరామరెడ్డి, గడ్డం పెద్ద నరసింహుడు, మునగాల సుధాకర్ రెడ్డి మరియు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గతంలో 2019లో ఇక్కడే ఇదే ప్రాంగణంలో ఆ రోజు మనం పాదయాత్ర పూర్తి చేసుకొని ఎన్నికల సభను కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఆ రోజు మీరందరూ కూడా మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించి నాకు ఒక అవకాశం కల్పించి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల పాటు నంద్యాల కొన్నారంటే దానికి మీ అందరు పెట్టిన భిక్షే కారణం అని చెప్పేసి కూడా మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదవారి అందరికీ కూడా మంచి చేసేటువంటి పరిపాలన,
మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు వారు ఏం చేశారో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. వారి హయాంలో ఏం అభివృద్ధి చేశారో, ఏం అభివృద్ధి జరిగిందో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. 72 లక్షల రూపాయలతోటి రోడ్లని, సీసీ రోడ్లని, సీసీ డ్రైన్లని నిర్మించడం అని చెప్పి కూడా చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం పొడలని బాగు చేయడం ఈ ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుంది. గతంలో ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి పరిస్థితి, గవర్నమెంట్ బడుల్లో కనీసం ఆడపిల్లలకి బాత్రూమ్ సౌకర్యాలు కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జగన్ అన్న వచ్చిన తర్వాత మన ప్రభుత్వ బడులన్నీ కూడా బ్రహ్మాండంగా తయారు చేసినాము. మన నంద్యాలకి, మన యాలూరుకి సంబంధించిన ఈరోజు బడులకి దాదాపు 1.5 కోటి రూపాయలు ఖర్చు పెట్టినామని, మన గ్రామాలకి మంచి చేస్తారన్న ఒక నమ్మకంతో ఈరోజు జగన్ అన్న పెడుతున్నటువంటి పెట్టుబడి. ఈరోజు ఇంకొక మంచి పని మన యాదూరు గ్రామానికి చేశాం. ఒక ఇంత ఆలస్యమైంది మీ అందరికీ తెలుసు. 30 పడకల ఆసుపత్రి మన యాదూరు గ్రామానికి శాంక్షన్ చేయించడమే కాకుండా ఈరోజు ఆ పనులన్నీ కూడా జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. దాదాపు 5.5 కోట్ల రూపాయలతోటి ఆ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఆలస్యం ఎందుకయిందో కూడా మీకు అందరికీ తెలుసు. స్థలం మనకి ఎదురుగా ఉంది కాబట్టి దాతలు ఆ రోజు మనకి స్థలాన్ని ఇచ్చారు కాబట్టి అదే స్థలంలో నిర్మాణం చేపట్టాలని ఒకే ఒక ఆలోచనతోటి, మంచి పని చేయాలని ఒక ఆలోచనతోటి కొంచెం ఆలస్యమైంది. కానీ ఈ ఎలక్షన్లు పూర్తయిన తర్వాత 3-4 నెలల్లోనే ఆ హాస్పిటల్ని ప్రారంభించబోతున్నామని చెప్పేసి కూడా మీ అందరికీ మాట్లాడుతూ ఉన్నాను. మరి అదే రకంగా యాలూరు గ్రామానికి సంబంధించి 2 సచివాలయాలు, 2 రైతు భరోసా కేంద్రాలు, 2 హెల్త్ సెంటర్లు, 2 మిల్క్ సెంటర్లు కూడా ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు అన్నీ కలిపితే 1.2 కోట్ల రూపాయలు మన యాలూరు గ్రామంలో మనం అందరం కూడా పెట్టుబడి పెడుతున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకున్నాం. ఈ రకంగా చూస్తే మొత్తం యాలూరు గ్రామానికి ఈ యొక్క 5 సంవత్సరాలలో మనం దాదాపు 10 కోట్ల రూపాయల మేరకు ఈరోజు యాలూరు గ్రామానికి కేటాయించడం చెప్పేసి కూడా ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవేనా అంటే ఈరోజు సంక్షేమం అంటే జగనన్న, జగనన్న అంటే సంక్షేమం అని చెప్పేసి మనందరికీ తెలుసు. మరి జగనన్న పేరు చెప్తే అమ్మ ఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పిల్లలు అడిగినా చెప్పేటటువంటి పరిస్థితి. మరి యాలూరు గ్రామాల్లో దగ్గర దగ్గరగా 44 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం కింద మీ అకౌంట్లలో జమ చేసినామని చెప్పేసి కూడా చాలా గర్వంగా తెలియజేస్తున్నాం. మరి 44 కోట్ల రూపాయలు జగనన్న హయాంలో మీ అకౌంట్లలో డబ్బులు పడినాయే, 1 రూపాయి అన్న అవినీతి జరిగిందా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నాను. మరి అదే 44 కోట్ల రూపాయలు ఈరోజు జగనన్న హయాంలో సంక్షేమం జరిగింది. ఈరోజు జగనన్న పేరు చెప్తే అమ్మ ఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. కానీ అదే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే మీకు ఒక్క సంక్షేమ పథకమన్నా గుర్తొస్తుందా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి మరియు నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీనివాసులు నిర్వహించారు. అలాగే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ నామినేషన్ల స్క్రూటీని ప్రక్రియను జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలిస్తున్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం, శ్రీశైలం, నందికొట్కూరు, డోన్ అసెంబ్లీ నియోజకవర్గాల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను సాధారణ పరిశీలకులు పంకజ్ కుమార్ పరిశీలించారు. కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటరీ నియోజకవర్గం ఏఆర్ఓ పద్మజ నామినేషన్ దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు నామినేషన్ల స్క్రూటీని ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తును జిల్లా పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు గడువు లోపల దరఖాస్తు చేసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల దరఖాస్తులను పరిశీలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శిల్పా చక్రపాణి రెడ్డి యొక్క నామినేషన్ను సంబంధిత రిటర్నింగ్ అధికారి ఆమోదం తెలియజేయడం జరిగింది. కాగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డ రాజశేఖర్ రెడ్డి సమర్పించిన అఫిడవిట్ లో పూర్తి సమాచారం లేనందున శిల్పా చక్రపాణి రెడ్డి తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బుడ్డ నామినేషన్ను అధికారులు తాత్కాలికంగా పెండింగ్ లో ఉంచారు.
ఈరోజు శ్రీశైలం నియోజకవర్గంలో నామినేషన్ స్క్రూటినీ జరుగుతుంది. చక్రపాణరెడ్డి గారి నామినేషన్ ఆమోదించబడింది. తర్వాత బుడ్డా రాజశేఖర రెడ్డి గారి నామినేషన్ పరిశీలనకు వచ్చింది. వైసీపీ న్యాయవాదులకు మేము అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి గారు పక్కన పెట్టడం జరిగింది. ఆ నిర్ణయం ఆ రిటర్నింగ్ అధికారి గారు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నంద్యాల ప్రజల నమ్మకం, ధైర్యం, అభివృద్ధి, సంక్షేమం ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోరెడ్డి మాత్రమేని ఎమ్మెల్యే సతీమణి నాగినేరవి సింగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం నంద్యాల పట్టణంలోని ఓల్డ్ టౌన్ 5వ వార్డులో కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగడుగున ఘన స్వాగతాలు ప్రజలు పలికారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోరెడ్డి చేపట్టిన అభివృద్ధి సేవ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా నాగినేరవి సింగారెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రజల నమ్మకం, ధైర్యం, అభివృద్ధి, సంక్షేమం ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోరెడ్డి మాత్రమేనన్నారు. రాష్ట్రంలో జగనన్న మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా అందరి మన్ననలు పొందారని, వారి నాయకత్వంలో నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోరెడ్డి అధికారం చేపట్టిన కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను, సేవా కార్యక్రమాలను చేశారని, మరోసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవిచంద్ర కిషోరెడ్డిని ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయక ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు లాల్ బాషా, ఆసిఫ్, చాందబీ, అబ్దుల్ కలాం, సద్దాం, రియాజ్, హుసేన్ ఖాన్, సమీర్, జుబేర్, అత్తర్, జాబితా, జంషద్ బాషా, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డుకు చెందిన సచివాలయ వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. వారి రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన వాలంటీర్లపై చంద్రబాబు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారని, తమపై దుష్ప్రచారం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.
కాబట్టి నేటి నుండి జగనన్న గెలుపు కోసం నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారావు చంద్ర కిషోరెడ్డి పోచ బ్రహ్మాందరెడ్డి విజయానికి కృషి చేస్తామని వాలంటీర్లు పేర్కొన్నారు. పద్నాల వార్డు వాలంటీర్గా అందరం పనిచేసే వాళ్ళము. ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా వచ్చి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే వాలంటీర్ ఎక్కడ పోయినా కానీ వాలంటీర్లు రాజకీయంలో తిరగకూడదు చేయకూడదు అని చెప్పి అంటున్నారు. సో అందుకు మేము ఆ వాలంటీర్ని కూడా రాజీనామా చేసి ఈరోజు మా ఎమ్మెల్యే శిల్పారవీణని ఎంపీ పోచ బ్రహ్మాందరెడ్డిని గెలిపించడం కోసం మేము రాజీనామా చేసి స్వచ్ఛందంగా రాజీనామా చేయడానికి మేము ముసలాస్కర్కి వచ్చి అది మా కమిషనర్కి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిపక్షాల పొంతులను చిత్తు చిత్తు చేద్దాం. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేద్దాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిరెడ్డి. జోరుగా ఉత్సాహంగా సాగుతున్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డి సతీమణి నాగినిరవి సింగారెడ్డి ఎన్నికల ప్రచారం. నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి నామినేషన్ ఆమోదం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి మద్దతు తెలిపిన టైలర్స్ అసోసియేషన్ సభ్యులు. ముస్లింలకు 4% రిజర్వేషన్లను కల్పించిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్సే అని పేర్కొన్న వైసీపీ అభ్యర్థి శిల్పారవిచంద్ర కిషోరెడ్డి సోదరి శిల్పారెడ్డి. సంక్షేమం అంటేనే జగనన్న, జగనన్న అంటేనే సంక్షేమం అని పేర్కొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవిరెడ్డి. కలెక్టరేట్ లో నామినేషన్ల పరిశీలన స్క్రూటీని ప్రక్రియ. శ్రీశైలం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా చిత్రపల్లి రెడ్డి నామినేషన్ ఆమోదం. నంద్యాల ప్రజల నమ్మకం, ధైర్యం, అభివృద్ధి, సంక్షేమం ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి మాత్రమే అని పేర్కొన్న నాగినిరవి సింగారెడ్డి. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు సచివాలయ వాలంటీర్లు రాజీనామా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.